వేసవికాలం వచ్చిందంటే చాలు, చిన్న పెద్ద అని తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్ వద్ద అంతా సందడి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద నగర వాసులంతా స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే మరికొందరు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే సిటీలోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద ఉదయం సాయంత్రం వేళలో జనసాంద్రతతో ఫుల్ రద్దీగా కనిపిస్తుంటాయి. అయితే ఈ స్విమ్మింగ్ చేయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటూ కొంతమంది చెబుతుంటారు. ముఖ్యంగా ఈత కొట్టడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం దొరుకుతుందని, దీని వలన బాడీ ఫిట్ గా మంచి శరీర ఆకృతిలో ఉంటుందట. కనుక ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగంగా రోజుకి ఒక్కసారైనా స్విమ్మింగ్ చేయాలని ఈతగాళ్లు అంటున్నారు. ఇక స్విమ్మింగ్ చేయటం వల్ల కొన్ని జబ్బులకు, మెంటల్ టెన్షన్లకు దూరంగా ఉండవచ్చని, పిల్లలు కూడా ఈత నేర్చుకోవడం వలన చాలా ఉల్లాసంగా ఉంటారని చెబుతున్నారు. కాగా సిటీలో ఇప్పటికే ఎండలు ఎక్కువ కావడంతో నగర వాసులంతా ఇప్పుడిప్పుడే స్విమ్మింగ్ పూల్స్ కు క్యూ కడుతున్నారు. దీంతో వేసవి సెలవులు రావడంతో పిల్లలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే గంటకు 200 రూపాయల ఫీజు ఉంటుందని, ఒకవేళ మంత్లీ కార్డు తీసుకుంటే 3,500 నుంచి 4,000 రూపాయల వరకు ఫీజు తీసుకుంటున్నామని స్విమ్మింగ్ పూల్ ఆర్గనైజర్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డైలీ స్విమ్మింగ్ కు 100 మంది వరకు వస్తున్నారని, కనుక డైలీ 10% స్విమ్మింగ్ పూల్ వాటర్ ను చేంజ్ చేస్తున్నామని తెలిపారు. ఇక చిన్నపిల్లలకు ఈత నేర్పడానికి స్విమ్మింగ్ పూల్లో ప్రత్యేకంగా కోచ్లు ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే ఈ స్విమ్మింగ్ సమయం అనేది ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కాగా వీరిలో కొందరు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి స్విమ్మింగ్ పూల్ కు వెడితే, మరికొందరు వేసవి నుంచి ఉపశమనం పొందడానికి స్విమ్మింగ్ పూల్ వైపు ఆసక్తిగా చూపుతున్నారు. దీంతో హైదరాబాద్ సిటీ స్విమ్మింగ్ పూల్స్ కు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది.